నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్ లో మాత్రమే. అంటే నేను మీరు గుర్తుపెట్టుకోండి, 2014లో నేను జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి, ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, వాటన్నిటికంటే కూడా నేను ఎందుకు ఆయనకి సపోర్ట్ చేయలేదు, ఎందుకు ఆయన్ని ఎదుర్కొన్నానంటే 2014లో ఒకవైపు కేసీఆర్ గారు ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం ఆయన ప్రజల కోసం ఆయన నిలబడితే మనం పోరాటం చేయాల్సింది, తెలంగాణ నాయకులతో పోరాటం చేయాలి, తెలంగాణ నాయకుల్ని మనం అనాలి. మేము తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఎప్పుడో 68-69లో జరిగిన సమస్యకి పాలక వర్గాలు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మీరు పాలించి మీరు చేసిన నిర్ణయాలకి తెలంగాణ ప్రజలు నష్టపోతే దానికి ఆంధ్ర ప్రజలకు సహాయం చేయగలరు. ఆంధ్ర ప్రజలు తప్పేంటి, కానీ తెలంగాణ నాయకులు ఆంధ్రోళ్ళు, దోపిడీదారులు, ఆంధ్రోళ్ళు, దొంగలను తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు కూడా ఏమయ్యా కేసీఆర్ ఏం మాట్లాడతాను అని ఒక్కరోజు కూడా ధైర్యంగా నోటి తిరగలేదు. మేమన్నాం, చాలా బలంగా మాట్లాడాం. ఈ రోజుకి నేను తెలంగాణలో ఉంటాను, తెలంగాణలో ఇల్లు ఉంది, నాకు భయాలు లేవు. టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పాను, మీరు అనాల్సింది, కేసీఆర్ గారు కూడా చెప్పాను, మీరు అనాల్సింది, గద్దర్ గారికి చెప్పాను, ప్రజాస్వామ్య సంస్థలన్నిటికీ చెప్పాను, మీరు అనాల్సింది. ఆంధ్ర పాలకులను తిట్టండి, మీకు తెలంగాణకు ద్రోహం చేసే ఆంధ్ర పాలకులను తిట్టండి, కానీ ఆంధ్ర ప్రజలను అనకండి అని చెప్పి నేను వెనకేసుకొస్తే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తిట్టలేకపోయారు. ఎందుకంటే ఆయనకి ఏమో భయాలు ఉండి ఉంటాయి. నేను అనేది ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడలేని వాడు, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు కారాదు. ఇది శాసనం, ఇది శాసనం, ఇది శాసనం.